హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రీన్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు కళ్ళ ముందు రావడానికి మరియు ఎంతోమంది నిరుద్యోగులు చేరడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే వెంటనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ప్రతిరోజు వచ్చేటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి సుత్తి లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. సో ఇక ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా జనవరి వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఏది? నిరుద్యోగులు మోసగించిన ప్రభుత్వం, టీఎన్ఎస్ఎఫ్ అర్ధనగ్న ప్రదర్శన, అధికారంలోకి వస్తే 2-3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తానని పాదయాత్రలో చెప్పిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగులను నిండా ముంచేశారని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆరోపించారు. జనవరి వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఏది జగనన్న అంటూ టీఎస్ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఈ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలోని శనివారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, ఏటా జనవరిలోని క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం ఇప్పటికీ 3 జనవరిలు వెళ్ళిపోయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని అన్నారు. తక్షణం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుంటే ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి, అందులో టీచర్ పోస్టుల గురించి పట్టించుకోవాలని, మెగా డిఎస్సి ప్రకటించాలని, త్వరలోనే టెట్ కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇదండి ఏపీలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు ముందు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.